మనం ఇప్పుడు నిత్య పూజకు పై భాగంలో ఇక్కడ నుంచి రాత్రిపూట దేవతలు వచ్చి పూజలు చేసేళ్తారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు స్థానికులు. ఇక్కడ పంతులు గారు చెప్తే ఒకప్పుడు ఒక ఆవు ఇక్కడ పక్కన హైదరాబాద్ ఉన్న గుహలో నుంచి వచ్చి ఇక్కడ శివుడికి పాలతో అభిషేకం చేసి వెళ్ళని చెప్పారు. ఇప్పుడే ఇక్కడ కొండలు దాని మధ్యలో ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ ప్రకృతి చాలా అందంగా ఉంది. కానీ ఇక్కడ రావడం కొంచెం శ్రమతో కూడుకున్న పని, కానీ చాలా మంచి ప్రదేశం. పది మందికి పొద్దున రెడీ చేస్తున్నాం, తర్వాత ఎక్కువ ఉండాలంటే మనం చూడటానికి. ఇప్పుడు ఎలాగవుతుందంటే కింద నుంచి ఇక్కడికి ఫోన్ ఏమన్నా వచ్చినా ఫోన్ అవ్వడం అదే, అలాగే ఏమన్నా వస్తే కింద నుంచి వచ్చేటప్పుడు ఫోన్ చేసి స్వామి మేము కొంతమంది వస్తున్నామని చెప్పి రావచ్చు. ఇంత పైన కూడా వీళ్ళు ఇక్కడ ఉండే వచ్చిన భక్తులకి ఏ టైంలో సరే అన్నదానం చేస్తున్నారు, చాలా గొప్ప విషయం. రోజుకి ఒకసారి సోమవారం వచ్చినప్పుడు 10-15 మందికి, అలాగా రోజుకి 10 మంది దాకా అన్నదానం చేస్తారండి ఇక్కడ కనీసం. సోమవారం చాలా ఎక్కువ మంది వస్తారు, చాలా ఆత్మీయంగా ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నడిచి రావడం కష్టమైనా సరే ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. సోమవారం పూట ఇక్కడ ఎంత జనం వచ్చినా సరే అందరికీ అన్నదానం చేస్తారు. నిజంగా ఇంత కింద నుంచి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మోసి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం.